ఉన్నటువంటి 20 రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశాను. దేనికి నాకు చంద్రబాబు నాయుడికి పర్సనల్ గా ఏం గొడవ లేదు. నేను తెలుగుదేశం పార్టీలో దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కుట్రలు చూశాను. ఎన్టీ రావుగారిని దించడానికి లక్ష్మీ భారతిని అడ్డం పెట్టి ఎన్టీ రావుగారు నీచుడు శ్రీలోలుడు. ఎన్టీ రావుగారు ఉంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి దొంగ మాటలు చెప్పి రామోజీరావు రాధాకృష్ణ ఈ చంద్రబాబు నాయుడు ఎన్టీ రావుగారి కుటుంబ సభ్యులు బోళ్ళవాళ్ళు వాళ్ళకి కళ్ళకప్పడం తెలియదు. వాళ్ళని రెచ్చగొట్టి రామగారి మీదకి ఆయనకి వ్యతిరేకంగా తీసుకొచ్చి రామగారిని పైకి పంపించేశాడు. పార్టీ కొట్టేశాడు, పదవి కొట్టేశాడు, అయిపోయింది. పార్టీ కోసం పదవి కోసం పని పిల్లనిచ్చినటువంటి మామని చంపేశాడు, వదిలేశాడా? ఎన్టీ రామగారు పిల్లలకి మొదలెట్టాడు ఇక. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎవడన్నా పోటీ వస్తాడేమో అని చెప్పి ఏం చెప్తాడు? ఎన్టీ రామగారి పిల్లలు తాగుబోతులు తిరుగుబోతులు, వాళ్ళకి కనీస పరిజ్ఞానం లేదు, దేనికి పనికిరానటువంటి చోట దద్దలమ్మలు అని చెప్పి ఇదే ఏబిఎన్ ఇదే ఈటీవీ ఇదే గ్యాంగ్తో వాళ్ళని కూడా ఇంటికి పరిమితం చేశాడు. ఇది మహాపాపం. ఆ మహానుభావుని చంపింది కాక ఆయన కుటుంబ సభ్యులు దేనికి పనికిరానటువంటి చోట దద్దమ్మలు అని చెప్పి ప్రచారం చేసి వాళ్ళని ఏడుస్తా ఇంటికాడ కూర్చోబెట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు మీకోసం ప్రయత్నం పడదంటే డిబేట్లు అసలు అంబటి రాంబాబు గుర్తుందండి? ఆ కొడాలని అన్నం తిన్నాడండి? ఆ పేరునాని మనిషేనండి? ఈ నా కొడుకులు మైక్ కట్టేస్తే మాకన్నా భయంకరమైన భాష మాట్లాడతారు. సామాన్యమైనటువంటి ప్రజలకి అర్థమయ్యేటువంటి భాష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ భాషతో అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారో అదే భాషలో వాళ్ళకు సమాధానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మేము కూడా అదే భాషనే ఎంచుకున్నాం. అయితే ఈరోజు సోషల్ మీడియా యుగం. రాంబాబు అన్నయ్య మీద నా మీద ఇక భయంకరమైన పోస్టింగ్లు మా పెళ్ళం పిల్లల మీద పెడతారు. అదే మనం ఏమంటే ఎక్కే కేడుస్తారు. ఆడు ఏ పోస్టింగ్ పెట్టుకున్నా ఆడు ఒకవేళ మమ్మల్ని చంపేసినా కూడా చచ్చిపోయే ముందు ఒక్క నిమిషం ముందు కూడా కంటెంబట నీళ్లు పెట్టుకోము, మమ్మల్ని వదిలేమని చెప్పి చెప్పం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మగాడి దగ్గర పనిచేస్తున్నాము. అంబటి రాంబాబు మీద అన్నాడని చెప్పి ఎక్కెక్కి ముక్కు తుడుచుకొని మూతి తుడుచుకొని ఏడ్చినటువంటి ఒక అటు ఇటు కానటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయట్లేదు మేము. మా జోలికి వస్తే మా జోలికి రెండు ప్రాబ్లం లేదు. నన్ను రాంబాబు గారిని తిడితే అసలు మేము ప్రెస్ మీట్ పెట్టం పట్టించుకోం. ఏదైనా వాక్కున్నా పిచ్చిన కొడుకులు అని చెప్పి పిల్లా కొడుకేమో వాడు చెప్పిందేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇది ఒకటే కాదు, మీరు అన్ని చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈరోజు అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, లేకపోతే రోజమ్మ కావచ్చు, లేకపోతే మేము మీడియాకు వచ్చి మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకేమీ న్యాయం జరగదు. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు మంత్రి పదవి తీశాడు ఆయన. నాకు మంత్రి పదవి తీశాడు. నాకేదో ఆయన్ని కాపాడుకుంటే నేను మంత్రిగా ఉంటానని కాదు, నా కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తుల చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ ఏం చూసి ఇచ్చాడు? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, 70% వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి నా పోటీ వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టి
వాళ్ళ కోసం పదవులు ఇచ్చాడు, కులాలను చూశాడు, మనుషులను చూడాలి ఆయన. ఎందుకనే ఈ అనగానటువంటి వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకి సముచితమైనటువంటి స్థానం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, ఈ లోకేష్ని పంపించాడు పాదయాత్ర అని చెప్పి, వాడేం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అందరూ చూసుంటారుగా, మీరందరూ చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరే ప్యాలెస్ పిల్లి అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పిల్లి కాదు, చంద్రబాబు గారు కరకట్ట కుక్క. చంద్రబాబు నాయుడు అనేటువంటి 420 గడ కరకట్ట మీద ఉండేటువంటి కరకట్ట కుక్క వాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ పులి. బయటికి వస్తే వాడు చిత్తూరు నుంచి తమిళనాడుకి, చంద్రబాబు నాయుడు తెలంగాణకి పరిమితం అయిపోతాడు.